మరి దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనిషి అతిశయపడాల్సింది తనను బట్టి కాదు, కానీ దేవుడు మనిషికి ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి మనిషి ఏం చేయాలి? అతిశయపడాలి. అందుకే దేవుణ్ణి ఎటు చూసినా, ఏ వైపు చూసినా దేవుళ్ళో మనకు కనబడేది ఒకే ఒక గుణం, కనికరము ప్రేమ. కనికరం ప్రేమ. ఆయనది ఎంత కనికరం మనసు అంటే, ఆ కనికరానికి అవధులు, ఆ కనికరానికి అవధులు. మనిషి ప్రేమకి, మనిషి కనికరానికి అవధులు ఉండి, అవధులు ఉండి. ఇదిగో నేను 99 క్షమిస్తా, 100 తప్పుని నేను క్షమించను అంటాం, మన అవధులు పెట్టుకుంటాం. కానీ ఆయనది ఎల్లలు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఈ ప్రేమని ఆస్వాదిస్తున్నప్పుడే మనకు అర్థమైంది, కానీ అనుభవించినప్పుడే మనకు అర్థమైంది తప్ప చెప్పుకోవటం వల్ల మనకి అర్థం కాదు. అవునా కదా? చెప్పుకోవటం వల్ల అర్థం కాదు. రోడ్డు వెళ్తున్నాము, హోటల్లో అట్లు వేస్తున్నారు, ఇక్కడ అట్టు బాగుంటుంది అని చెప్పారు. తింటే అర్థమైందా? చూస్తే అర్థమైందా? తింటేనే అర్థమైంది. అలాగే దేవుణ్ణి ప్రేమను కూడా మనం రుచి చూస్తేనే మనకి అర్థమైతే తప్ప చెప్పుకోవటం వల్ల అర్థం కాదు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, పాపం చేసిన ప్రతి మనిషిని చంపాలి అనే రీజన్ ఆయన దగ్గర ఉంటే భూమి మీద మనిషి అనేవాడు మిగిలేవాడు కానే కాదు. మరి ఎందుకని అంటే, ఆయన ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు అంటే అవకాశాన్ని ఇస్తున్నాడు. అందుకే పోయిన వారిని చెప్పారు, మనిషి భయపడాల్సింది దేవుని ప్రేమకే, దేవుని శిక్షకే, ప్రేమకు భయపడాలి. ప్రేమకు భయపడే దాంట్లో పరిపూర్ణత ఉంటుంది, ప్రేమకు భయపడే దాంట్లో తగ్గింపు ఉంటుంది, ప్రేమకు భయపడే దాంట్లో వినయం ఉంటుంది. కాబట్టి దేవుడు శిక్షిస్తాడని ప్రేమించటం అది కాదు, లోపడటం అది కాదు. అది ఎలా ఉంటుందంటే, తండ్రి 5 సంవత్సరాల బిడ్డ మీద కోపడ్డాడు, కోపడితే ఆ బిడ్డ తండ్రి చెప్పిన మాట విన్నాడు, ఎందుకని నాన్న కొడతాడేమో అని. అంటే నాన్న మాట వినకపోతే నాన్న ఏం చేస్తాడు? కొడతాడు అనేది. ఆ మనసు గలవాడు ఏం చేస్తాడు అంటే, నన్ను నాకు చిన్నప్పటి నుంచి నువ్వు పని చెబుతావా, చిన్నప్పటి నుంచి స్కూల్కి పంపిస్తావా, చిన్నప్పటి నుంచి చదువుకోమంటావా, చిన్నప్పటి నుంచి రెస్ట్ తీసుకోకుండా ట్యూషన్కి పంపిస్తావా, చిన్నప్పటి నుంచి నేను ఏమైనా తప్పు చేస్తే బెత్తి తీసుకుని కొడతావా, నేను పెద్దగాని నీ సంగతి చెబుతా అంటే ఎందుకు లోపడ్డాడు? శిక్షకు లోపడ్డాడు. అవునా కదా? అదే ప్రేమకు లోపడితే, నేను పెద్దగాని నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటా అంటాడు. మీకు అర్థం కదా? నేను పెద్దగాని నిన్ను పూలల్లో పెట్టి చూసుకుంటా, ఎందుకని నా భవిష్యత్తు కోసం నన్ను తిట్టావు, కొట్టావు, అరిచావు, బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు. నేను పెద్ద అయితే నిన్ను ఎలా చూసుకుంటానో తెలుసా అన్నాడు. అంటే ఎందుకు భయపడ్డాడు? నాన్న కొడతాడని కాదు, కొట్టే వెన ఉద్దేశం ఉంటుంది. ఏంటది? మనం బాగుపడాలి అని. అంటే తెలివిగల కొడుకు ఏం చూస్తాడంటే, నాన్న కొట్టేది చూస్తాడు. తెలివి తక్కువ మనిషి, తెలివి తక్కువ కొడుకు అయితే నాన్న కొట్టేది చూస్తాడు, తెలివిగల కొడుకు అయితే నాన్న ఎందుకు కొడుతున్నాడో చూస్తాడు. నాన్న ఎందుకు కొడుతున్నాడో తెలిస్తే నాన్న కొట్టే ప్రతి దెబ్బకి మనకి కోపం రాదు, గుణపాఠం వచ్చింది. ఏమొచ్చింది? గుణపాఠం వచ్చింది. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, నేను ఈ స్థితిలో ఉంటానికి కారణం ఏంటో తెలుసా? మా నాన్న కొట్టిన దెబ్బలే అన్నాడు. ఆ పేపర్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. నేను ఈ స్థితిలో ఉంటానికి కారణం మా నాన్న చిన్నప్పుడు కొట్టిన దెబ్బలే అన్నాడు. అంటే ఈయన ముసలివాడైనా సరే నాన్న ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు?
గుర్తు చేసుకుంటాడు. కాబట్టి మా నాన్న గొప్పతనాన్ని బట్టి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను, కానీ నా తెలివితేటలను బట్టి అయితే స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, ట్యూషన్కి పోయేవాడిని కాదు, చదువుకునేవాడినే కాదు. ఈరోజు చదువుకొని సైంటిస్ట్ గా ఇంత గొప్ప పేరు పొందాను అంటే మా నాన్నది అని. అంటే నాన్న ముసలివాడై చనిపోయినా కానీ నాన్న పొగుడుతానే ఉన్నాడు అంటే అబ్దుల్ కలాం గారు లోబడింది నాన్న కొడతాడనే నాన్న ప్రేమకే, ప్రేమకి. మరి మనిషిలోని అంతుంటే దేవుళ్ళ ఇంకెంత ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు శిష్యులు ఎంత కోపగించుకున్నా కానీ శిష్యులు అందరూ కూడా యేసు ప్రభుని ఎరిగిన తర్వాత దూరం వెళ్ళాలనుకోవాలి. మీరు ఉంటారా వెళ్తారా అంటే అయ్యా నిత్య జీవపు మాటలు గలవాడివి, నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి పోవాలి ప్రభు అన్న. మీకు అర్థమైందా? 70 మందిలో 12 మంది మిగిలారు. ఆ 12 మంది ఏం చేశారు? దేవుడికి లోబడి ప్రాణం పెట్టారు. అంటే దేవుడు శిక్షిస్తాడని ప్రాణం పెట్టలా, దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి. కాబట్టి ప్రేమకు లోబడేది పరిపూర్ణత, శిక్షకు లోబడేది పరిపూర్ణత కానే కాదు. కాబట్టి దైవజనుడు కూడా సంఘాన్ని భయంతో పెంచడం కాదు, ప్రేమతో పెంచాలి. దేవుడి ప్రేమను ఏం చేయాలి? రుచి చూపించాలి. ప్రేమని రుచి చూస్తే పడిపోయినా లేవాలనిపించింది. మీకు అర్థమైందా? ప్రేమని రుచి చూస్తే పడిపోయినా సరే తిరిగి లేవాలనిపిస్తుంది. శిక్షని రుచి చూపిస్తే పడిపోతే ఇంకా లేవాలనిపించదు. ఎందుకని? అందరూ అనిపించిందే నరకం, నేను కూడా అనిపిస్తాలే అనిపించింది. నరకాన్నైనా భరించవచ్చు, ప్రేమకి ఎడబాటుగా ఉంటే భరించలేము మనం. మీరు ఆలోచించుకోండి, కావాలంటే ప్రేమకు దూరమై బతకలేము. నరకాన్నైనా అనిపిస్తే బతకవచ్చు. అంటే ప్రేమ అంత గొప్పదన్నమాట, ప్రేమ అంత గొప్పది. అందుకని దేవుడు మనకు తీర్పు తీర్చే విషయంలో కూడా ఏమాలోచించాడు అంటే శిక్షించాలని తీర్పు తీర్చడు. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే కనికరంతో ఉంటుంది. ఎలా ఉంటుంది? కనికరంతో ఉంటుంది. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట, మంచి మాట ఉంటుంది చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మంచి మాట 2 వచనాలు చదువుతా చూడండి, లేదా 12 చదువుతా. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవారికి, అంటే నియమం ఒకటి ఉంది, ఏంటది? స్వాతంత్రం. కొండల గారు ఉన్నారనుకోండి, పిల్లలకు స్వాతంత్రం ఇస్తేనే పిల్లలు మంచోళ్ళు చెడ్డోళ్ళు తెలిసింది, అవునా కదా? ఏమా అవునా కదా? అలాగే ఒక భర్త ఉన్నాడు, భార్యకి స్వాతంత్రాన్ని ఇస్తేనే మంచిదో చెడ్డదో తెలిసిపోద్ది. అలా కాకుండా భార్యను ఫ్రీగా వదిలేయకుండా, మన ఫేస్బుక్లో ఒక అతను డ్యూటీకి వెళ్తూ ఉంటాడు, వెళ్తా వెళ్తా తలుపేసి బయట తాళం వేసి వెళ్ళిపోతాడు. భార్య ఎక్కడ ఉండదు? ఇంట్లోనే ఉండదు. 14 ఏళ్ళు అక్కడ చేశాడు. ఏం చేస్తారు తెలుసా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట తలిపే స్థానం వేసి వెళ్తాడు. ఎందుకయ్యా ఇది అంటే నాకు ప్రేమ అంటాడు. ఏమో చెబుతున్నాడు, నాకు ప్రేమ. ఏం ప్రేమ? నా భార్యని ఎవరు కూడా ఎడం కట్టిన కూడా చూడకూడదు, నేను అది భరించలేను కాబట్టి తాళం వేసిపోతున్నాను అన్నాడు. ఇది ప్రేమ అనుమానమా? అనుమానం. అది స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు భార్య ఏం చేస్తుందో తెలుసా? నీతో స్వేచ్ఛగా ఉంటుంది, స్వేచ్ఛగా మాట్లాడి, స్వేచ్ఛగా నడుచుకుంటుంది. అమ్మో ఈ మాట అంటే ఏమంటాడో అనే భయం భార్యకి నేర్పకూడదు. అమ్మో నేను బజార్లో కూర్చుంటే ఏమంటాడో మా ఆయన అనేది భయం భార్యకి నేర్పకూడదు. భార్య ఏం చేయాలి తెలుసా? స్వేచ్ఛగా వదిలేయాలి. స్వేచ్ఛగా వదిలేస్తే ప్రేమ పుట్టింది. కానీ అందుకని దేవుడు ఇదిగో స్వతంత్రం గురించి మాట్లాడతాడు. స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవారికి తగినట్టుగా మాట్లాడుడి. దేన్ని బట్టి? స్వాతంత్ర్యం ఇచ్చు నియమం.
ante swatantram undali bhariki bharta meda bhartaku bhari meda bhaktudiki devudi meda devudiki bhaktudi meda swatantram devudu andika manni em chesadu paapam chesthe marukshanam entane sachipotharu ante adi swatantrama leda kashtapettadama kashtapettadu bhayapettadu bhayapettadu అప్పుడు మనం ఏమనిపిస్తా అమ్మ పాపం చేస్తే చచ్చిపోతామని పాపం చేయం అంటే చచ్చిపోతాం కాబట్టి పాపం చేయకుండా ఉంటాం అందుకు కాదు పాపం చేయకుండా ఉండాల్సింది పాపం చేయకుండా ఉండేది ఎందుకో తెలుసా నేను పాపం చేస్తే మా దేవుడు బాధపడతాడు అని యోసేపు గారు ఉన్నారు పోతిఫర్ భార్య ఉంది ఇంట్లో దినదినం ఏం చేస్తుంది అతన్ని ప్రేరేపిస్తుంది అతను ఏమన్నాడు నేను ఇంత ఘోరమైన కార్యం చేసి నా దేవుని దృష్టికి ఎందుకు అపరాధిని కావాలి అన్నాడు అంటే దేవుడి దృష్టికి అపరాధిని అవుతాను నా దేవుడు బాధపడతాడు కాబట్టి పాపం చేయను అన్నాడు కానీ నీతో నేను తప్పు చేస్తే నన్ను నరకానికి పంపిస్తాడు అలా మీకు అర్థమైందా అందుకని ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే ప్రేమని విడిచిపెట్టి బతకలేవు అర్థమైందా అందుకే దేవుడు ఇశ్రాయేలుకి శిక్షిస్తానన్నప్పుడు మోషే గారు ఏమన్నాడంటే అయ్యా వీళ్ళని శిక్షించబాకు అవసరమైతే నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తీసి నా పేరు బైబుల్లో లేకపోయినా బాధపడను కానీ వాళ్ళని శిక్షిస్తే మాత్రం తట్టుకోలేనయ్యా చూడండి ఎంత ప్రేమ చూడండి ఎంత ప్రేమ మరి అలాంటి గొప్ప దేవుడికి మనం ఏమిస్తున్నాం అందుకని అన్నాడు మన స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడండి అలాగుననే ప్రవర్తించండి అదిగో తీర్పు తీర్చే వాళ్ళంట మనుషులకు మనం చెబుతున్నాడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారనుకోండి నేను తీర్పు తీర్చబోతున్నప్పుడు కనికరంతో తీర్పు తీర్చాలంట మీకు అర్థమైందా నాకు ప్రసాదం అంటే నచ్చడం కాబట్టి ప్రసాదం ఏం చేయాలి అంటే పక్షపాతంతో ఏం చేయకూడదు నిన్ను తీర్పు తీర్చకూడదు అనమాట కనికరం ఉండాలి నాలో నాలో ఏముండాలి కనికరం ఉండాలి కొండలు గారు వచ్చి వీడు నా మాట వింటలేదండి అన్నాడు అనుకోండి నేనేం చేయాలి అవునా అని నేను కాపాడకూడదు ఏం చేయాలి కనికరం చూపించాలి ఏం చేయాలి కనికరం చూపించాలి కనికరానికి మారు మనసు పొందాలనిపిస్తుంది కానీ తీర్పుకి మారు మనసు పొందాలనే ఆలోచన రాదు అందుకని ఏమంటాడంటే తీర్పు తీర్చే మీరు కనికరము చూపించే విధంగా తీర్పు తీర్చండి అన్నాడు కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును బా తీర్పు కంటే కనికరం గొప్పదంట ఎంత మంచి మాట అండి అమ్మ పాపం చేస్తే నరకానికి వెళ్తావు అన్నాను అనుకో దీనికంటే అమ్మ ఇంకా పాపం చేయమాకు అనే మాట గొప్పదంట మీకు అర్థమైందా మీకు అర్థమైందమ్మా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అమ్మ పాపం చేస్తే నరకానికి వెళ్తావు శిక్ష ఉంది నీకు నీకు మామూలు ఉండదు నువ్వు మామూలుగా అనుభవించవు అన్నాను అనుకో అది కాదంట గొప్ప మరి ఏది గొప్ప అమ్మ తప్పు చేసావా కనికరంతో నేనేమనాలి ఇక ఆ తప్పు చేయబాకమ్మా అంటే నువ్వు నష్టపోతావు నువ్వు శిక్షించబడతావు నువ్వు నరకానికి వెళ్తావు అనే దానికంటే ఏది గొప్ప అంటే ఆ తప్పు చేసిన మనిషి మీద కనికరం చూపించే మాటలు చెప్తావే అది గొప్ప అది గొప్ప అందుకని ఏ మనిషి అయినా తప్పు చేస్తే వెంటనే మనలో ఉండాల్సింది కనికరమే తప్ప ఏముండకూడదు నువ్వు అనుభవిస్తావు నువ్వు శిక్షిస్తావు నువ్వు శిక్ష అనుభవిస్తావు నీకు మామూలు ఉండదు అనేది ఉండనే ఉండకూడదు ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే కనికరం ఎక్కువ ఏమా అవునా కదా చచ్చమశిస్తు దేవుడి కనికరం ఎక్కువ కాదు కనికరం జాలి ఎక్కువ అంటే మనల్ని తీర్పు తీర్చే విషయంలో కూడా దేవుడు ఏం చూపిస్తాడనమాట అది కనికరం చూపిస్తాడు ఆ కనికరమే మనల్ని ఏం చేస్తుంది తెలుసా అది మార్చేస్తుంది బతికిస్తుంది బతికిస్తుంది అన్నమాట కాబట్టి ఒకసారి చదవండి అది కనికరం చూపువాడు కనికరం లేని తీర్పును పొందును కనికరము లేని తీర్పును పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరు ద్వారా ప్రియ లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం
ఏం ప్రయోజనం అంటే విశ్వాసమంతుడిని రక్షించగలదా రక్షించగలదా సహోదరులారా సహోదరుడు ఎవడైనా మూడో అధ్యాయం చూడండి మూడో అధ్యాయం ఐదో వచనం అలాగునే అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అధీరపడును అది నాలుగు ఏం చేస్తాడంట ఏముంది ఖర్చా ఏమన్నా నాలుగుతో మాట్లాడట ఖర్చా కానీ నాలుగు ఏం చేస్తుంది అదిరిపడింది నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడింది అవయవం ఎంత మన బాడీలో చిన్నది కానీ మనిషి సమస్య తెచ్చుకునే దేని వల్ల నాలుగు వల్ల దేవుడికి నాలుగు ఉందా ఉంది యేసు ప్రభుకు నాలుగు ఉందా ఉంది ఆ నాలుగుతో ఏం చేశాడు ఆ నాలుగుతో ఏం చేశాడు యోహాన్ స్వాతలకు రాడు ఒకసారి అక్కడ తీర్పు ఉంది తీర్పు ఒకటి ఉంది ఏంటా తీర్పు అక్కడ వ్యభిచార స్త్రీని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చినప్పుడు అందరూ తీర్పు తీర్చాలని ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమనింది ధర్మశాస్త్రంలో మీకు అర్థమైందా వ్యభిచారం చేసిన స్త్రీని ఎలా తీర్పు తీర్చాలి రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపటం గొప్ప పాపం చేసిన మనిషికి అవకాశం ఇవ్వటం గొప్ప అది మీకు అర్థమైందా దేవుడు తలుచుకుంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు తెలీదా ఆవిడ ఏం చేస్తుందా తెలుసు కానీ యేసు ప్రభువు తెలుసా తెలుసు తెలిసిన ఆయన ఏం చేయట్లేదు సైలెంట్గా ఉన్నాడు మనుషులు మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా ఆవిడని పట్టుకొచ్చి ప్రభు ఏం వ్యభిచారం చేస్తుండగా దొరికింది ఏం చేయమంటావు అని అన్నాడు వ్యభిచారం చేసేది ఇద్దరు అక్కడ బాగా స్త్రీ పురుషులు కదా అప్పుడు పురుషుడిని తెచ్చారా పురుషుడిని తేవాలి ఎందుకని ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఈవిడ పట్టుకొచ్చారు కరెక్టే మరి అతనేడి యేసు ప్రభు తప్పుకోవాలనుకుంటే ఏం చేసేవాడు అతన్ని కూడా తీసుకొని రాడు అప్పుడు నమ్ముతా అవునా కదా అంతే కదా ఆయన తప్పించుకోవాలనుకుంటే ఏం చేసేవాడు ఈవిడ విచారం చేస్తుందా ఈవిడతో పాటు కూడా విచారం చేసిన ఆయన్ని తీసుకొని వస్తే అతన్ని కూడా అడిగి అప్పుడు నమ్ముతానన్నాను కానీ యేసు ప్రభు వారు ఏమనుకున్నాడంటే వీళ్ళు తీర్పు తీరుస్తున్నారే వీళ్ళు పాపులయ్యి ఉండి వీళ్ళు ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపడానికి నిలబడ్డారు కానీ వీళ్ళేదో మంచోళ్ళు అనే ఫీలింగ్తో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం లేదు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలనుకున్నారు రాయలేసి వాళ్ళలో ఏం లేదు కనికరం లేదు కనికరం ఉంటే ఏమని వాళ్ళు అమ్మా ఎందుకురా పని వదిలేరా వదిలే నానా వదిలేరా నీకేం కావాలో చెప్పురా మేము ఇస్తాం అనాలి అన్నలుగా భావించి ఏం చేయాలి నీకేం కావాలి ఇంట్లో గడవట్లేదా ఇంట్లో ఇబ్బందిగా ఉందా రారా మేము ఇస్తాము అంటే ఎలా ఉండేది కనికలు అది వదిలేసి రాళ్ళు తీసుకున్నారు ముసలోళ్ళు మొదలుకొని అమరస్తులు చిన్న పిల్లలతో సహా రాళ్ళేసి చంపాలనుకున్నారు కానీ అప్పుడు ఏం జరిగింది వ్యవస్థ ఎందుకు వచ్చాయి తీసారా మూడో వచనం శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రూపి చంపవాలని ధర్మశాస్త్రము మోషే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరము మోపవల్లని ఆయనను శోధించుచు ఇలా అడిగిరి ఎవరి మీద నేరము యేసు ప్రభు మీద తప్పు చేసిన మనం పక్కన పెట్టారు ఈయన మీద మళ్ళీ ఏం చేశారు నేరం మోపాలి అనుకున్నారు అప్పుడు ఏం జరిగింది ఏమో రాయిట్టుండేది వారాయనను పట్టు వదలక అడుగుచుండగా తల ఎత్తి చూసి ఏమన్నాడు తెలుసమ్మా ధర్మశాస్త్రం వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నమాట నిజమే కానీ రాళ్లతో కొట్టి చంపే మీరు పాపం లేని వాళ్ళు అయి ఉండాలి ఏమై ఉండాలి పాపం లేనివాడు వ్యభిచారం చేయనోడు ఏ పాపం చేయనోడు అయితే కదా రాళ్ళు చంపాలి
అప్పుడు అన్నాడు యేసుప్రభు ఏమని మీలో ఆ మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఇంకప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం జరిగింది చదవండి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అది ఒకని వెంట ఒకళ్ళు ఏం చేశారు రాళ్ళు కిందేసి ఫస్ట్ ఏం చేయాలని వచ్చారు రాళ్లతో ఒకటి చంపాలని ఎంత దుర్మార్గం అండి ఎంత పాపం చేస్తే మాత్రం రాళ్లతో ఒకటి చంపుతుంటే ఆ మనిషి గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంటే చూడాలనే మనసు ఎంత దారుణమైన మనసు అసలు అవునా కదా ఎంత దారుణమైన మనసు ఇది చిన్నపిల్లలు కూడా పైగా చూసారా అది కాదు గొప్పతనం తప్పు చేసిన వాడిని ఎలా శిక్షించాలనేది కాదు గొప్పతనం ఆ తప్పులో నుంచి ఎలా బయటికి తేవాలనేది గొప్పతనం కనికరం చూపించి ఆ తప్పు చేయకుండా ఆ మనిషిని ఆ చెడ్డ లక్షణాల్లో నుంచి ఏ విధంగా నిలబెట్టాలనే దాంట్లో గొప్పతనం ఉంటుంది కానీ ఇదిగో నేను చూడండి కొండల గారు చూడండి ఎలాంటి వాడో అని చెప్తే అది కాదు గొప్పతనం మీకు అర్థమైందా అది కాదు గొప్పతనం కొండల గారి మీద కనికరం ఉందనుకోండి నేనేం చేయాలి కొండల గారిని పక్కకు పిలిచి కొండల గారు ఇది పద్ధతి కాదండి ఇది ఇదండి ఇదండి అని చెప్పాలి అప్పుడు కొండల గారు ఏమనుకుంటారు బా పాస్టర్ గారు మంచోడు నేను తెలిసి తెలియక తొందరపడి తప్పు చేస్తే నన్ను పక్కకు పిలిచి మరీ చెప్పాడు అంటే నా పరువు తీయాలనుకోలేదు పాస్టర్ గారు నన్ను సరిచేయాలనుకున్నాడని నా మీద ఏం పెరిగింది ప్రేమ పెరిగింది కొండల గారు చేసింది పక్కన పెట్టి ఆయనతో మాట్లాడకుండా మీతో చెప్పాను అనుకోండి ఏం పెరిగింది పాపం పెరిగి ఈ క్రైస్తవులే ఇంతరా ఒక్కడ కూడా మంచోడు లేడని దేవుడు విడిచిపెట్టి పోయే అవకాశం దేవుడు విడిచిపెట్టి పోయే అవకాశం అందుకని ఏమంటున్నాడు అంటే వాళ్ళందరూ ఒకరి వెంట ఒకళ్ళు ఏం చేశారంట ఒక్కడే మిగిలేదు ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండేను తల ఎత్తి చూసి అదిగో నాలుక బహుగా ఆధారపడింది కానీ ఈయన నేలకు ఏమన్నదో తెలుసా అమ్మా ఏదైనా మన నాలుగులోనే ఉంటది మన మంచోళమో చెడ్డోళమో మన మాట చెప్పింది ఎప్పుడు చెబుతూ ఉంటావు కదా ఒక అతను అంటే ఊరు వెళ్తా అయ్యో నేను ఆ ఊరు వెళ్తానా ఆ ఊరు మంచిదేనా అని అడిగాడు నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైంది నీ నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదైంది అవునా కదా అందుకని మన నేలకని ఎలా వాడాలి అనే దాని మీద మనసు పెట్టాలి కానీ మనం ఎదుటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అనే ఆలోచనలో మనం ఉండకూడదు ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటే ఇదిగా ఉండాలి అంతేగాని మనం చెడ్డవాళ్ళం అయ్యండి అయ్యో ఆ ఊరు మంచిదేనా ఎందుకని ఆ ఊరు వెళ్తున్నా అంటే ఊరు వెళ్ళక ముందే ఏం ఆలోచన వచ్చింది వాళ్ళు మంచోళ్ళ అంతేగాని మరి నేను మంచోడు నేను ఆ ఊరు వెళ్ళేవాడిని ఇది ఉండదు మన కాడ అందుకని ఏ సమస్యనైనా సరే మన దగ్గరకు వస్తే ముందు మనం ఎలా ఉంటున్నాం అనుకోవాలి రెండోది ఆ మనిషితో నొప్పించుకోకుండా ఎలా చెప్పాలి అనేది చెప్పాలి దేవుడు చెప్పాడు గద్దించే కాడ గద్దించమన్నాడు ప్రేమించే కాడ ప్రేమించమన్నాడు అర్థమైందా కాబట్టి అమ్మ వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభు అని అందుకు యేసు అబ్బా చూశారమ్మా రాళ్ళేసి చంపగలిగే అర్హత యేసు ప్రభు వారికి ఉన్నా కానీ నేను కూడా నీకేం చేయను శిక్ష విధించనమ్మా ఇక వెళ్ళి అబ్బా పాపము చేయొద్దమ్మా అని చెప్పి ఏం చేశాడు ఆమెతో చెప్పాడు ఆ రోజు నుంచి పాపం చేసిందా చెయ్యల వ్యభిచార స్త్రీలకు యేసుప్రభు అంటే ఎంత పిచ్చో తెలుసా ఎందుకని ఆ పిచ్చి ప్రేమించి ఆదరించాడు అందుకనే ఒక ఆమె వచ్చి ఆయన కూర్చొని ఉంటే
కన్నీళ్లతో పాదాలు కడిగి జుట్టుతో ఏం చేసింది? కాళ్ళు తుడిచింది అన్నమాట. కాళ్ళు తుడిచింది ఎందుకని? ఆయన తీర్పులు ఏముంది? కనికరం ఉంది. ఆయన తీర్పులు ఏముంది? మన తీర్పులో ద్వేషం, ఈర్ష రకరకాలుగా ఉంటుంది మనకి, అవునా కదా? అందుకని ఆయన తీర్పులో కనికరం ఉంది. కాబట్టి కనికరం ఏమైపోయింది? తీర్పుని మించి అతిశయపడింది. అంటే తీర్పు గొప్పదా, కనికరం గొప్పదా? ఏది గొప్పదమ్మా? కనికరం గొప్పది. ఏది గొప్పది? కనికరం గొప్పది. ఆ కనికరమే ఈరోజు ప్రపంచ దేశాన్ని బతికిస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, మారినా మారకపోయినా, భక్తున్నా భక్తి లేకపోయినా, అన్యుడి నుంచి క్రైస్తవుల వరకు కూడా ఆ కనికరం ఏం చేస్తుంది? బతికిస్తుంది. ఆ కనికరాన్ని రుచి చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మో, నేను ఇలా ఉంటే నా మా నాన్న బాధపడతాడేమో, నేను ఇలా ఉంటే నా తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి బాధపడతాడు, ఆయన నా మీద కనికరం చూపించినందుకు నేను ఎలా ఉండాలి? వాక్యానుసారంగా బతకాలి. అందుకని మీకా గ్రంథంలో రండి ఒకసారి ముగించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మనోళ్ళు దేవుడు ఏది చేయమన్నాడో అది చేయరు. క్రైస్తవులు కొంతమంది దేవుడు ఏం చేయమన్నాడు అది చేయరు, దేవుడు ఏది కోరతాడో అది చేయరు. భక్తులు ఒక పాట ఉంది అక్కడ, ఇక్కడ పాట ఉద్దేశం కూడా అడుగు చూడు, తీసారా 766 పేజీ నెంబర్ తీసారా? 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని అదిగో దేవుడి దగ్గరికి రావాలంటే నేనేం తేవాలి? ఆయనకి నమస్కరించాలంటే నేనేం తీసుకుపోవాలి అని అడుగుతున్నారు. మీకు అర్థమైందా? ఏం తీసుకుపోవాలి? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను, నదులంత విస్తార తైలమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన. ఏమండి, ఏ విషయంలో కొడుకును బట్టి తండ్రికి సంతోషం? ఇప్పుడు ప్రసాద్ అమెరికా వెళ్ళాడు అనుకోండి, సంవత్సరం తర్వాత తిరిగి వస్తున్నాడు, తండ్రి నాకేం చేస్తావు అని చూస్తాడా? జాగ్రత్తగా వస్తున్నావా లేదా అని చూస్తాడా? మీకు అర్థమైందా? నాన్న ఏం చెమ్మంటావు అంటే, అరే నువ్వు అక్కడ బయలుదేరిన కాణించి ఇక్కడికి వచ్చేంత వరకు నాకు టెన్షన్ లేకుండా రాయా, అదే నువ్వు ఇచ్చే నాకు గిఫ్ట్. కొడుకు ఏమనుకుంటాడు? మా నాన్న అన్నంత మాత్రాన్ని ఏమీ తీసుకుపోకుండా నేను ఎట్టకుంటా, ఇదిగో ఈ వాచ్ అయితే మా నాన్నకి భలే ఉంటుంది, ఈ డ్రెస్ అయితే మా నాన్నకి భలే ఉంటుంది అని నాన్న ఆలోచన ఏంటి? ఏదో తేవాలని కాదు కొడుకు. వాడు నాకు టెన్షన్ లేకుండా బాధ పెట్టకుండా వస్తే చాలు అనుకుంటాడు. ఇక్కడ కూడా దేవుడే అడుగుతున్నాడు తెలుసా, మీరు నాకు పొట్టేళ్ళు ఇవ్వటం కాదు, వేలాది నదులు అంత విస్తార తైలం ఇవ్వటం కాదు, వీటి వల్ల కాదు నేను సంతోషపడేది, మరి దేని వల్ల చెబుతున్నాడు? 6వ వచనం 7 8వ వచనం. మనుషుడా ఏది మంచిదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదిగో దేవుడు చెబుతున్నాడు, నాకేదో పొట్టేళ్ళు ఇస్తామంటారా మీరు, నదులంత విస్తార తైలం చేస్తామంటారా ఏంది, వేలాది నదులంత విస్తార తైలం నాకు అవసరమా, మీ పొట్టేళ్ళు నాకు అవసరమా, మీరు అవసరమా? ఏమా కళావతి శాస్త్రకి విజయమ్మ కావాలా, విజయమ్మ తెచ్చే అత్తరు, విజయమ్మ తెచ్చే పొట్టేళ్ళు, విజయమ్మ తెచ్చే మాంసం కావాలా? నువ్వే కావాలా అంటే కళావతి శాస్త్రం, అవునా కదా? నువ్విష్టం, నువ్వు తెచ్చేవి కాదు, మన దేవుడు కూడా మనం ఇష్టం, మనం ఇచ్చేవి కాదు, మరి మనం ఎప్పుడు ఇష్టం అయిపోతాం? అది కింద చెబుతున్నాడు. మనుషుడా ఏది మంచిదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి దేవుడికి ఏది ఇష్టం? అమ్మా దేవుడికి ఏది ఇష్టం?
Fatima sister, dia udah kayak gitu. Nyaya muka nadis koto. Ini kan ini, ayahnya nyaya mantu juga berarti. Ada ayah yang enggak loh santos sister mana cepet nadi. Ah, nyaya muka nadis koto itu. Kani kira mano, Wistara Thailand deste puskune di maname kani nitiga bratikite peroche daeneke. Mikado ena nitiga bratikite peroche di aeneke. Nagarazu chala mancholu anarnu kundi peri ora kosodi kwandal gai kosodi. Yemani wala nana bale bin chadra. Ande ni manchita na wala ni tandri ki peru. అలాగే మన న్యాయాన్ని బట్టి మన కనికరాన్ని బట్టి ఆ మన పరమమున్న దేవుడికి పేరు అంటే మనల్ని బట్టి దేవుడికి పేరు తెచ్చేది మనం ఇచ్చే అర్పణలు కాదు ఆ తైలాలు కాదు గొర్రెలు అంత అంటే కానే కాదు మరి ఏంటి న్యాయముగా చదువు న్యాయముగా నడుచుకొంటయు కనికరమును ప్రేమడియు అది కనికరమును ప్రేమించాలి అంటే ముందు మనం ఏం చేయాలి కనికరమునే ప్రేమించాలి అప్పుడే మన మనసులో ఏమంటది చిన్న బిడ్డ లాంటి మనసు వస్తుంది ఎవరు తొందరగా తప్పు చేసిన కనికర భావంతోనే చూస్తామే కానీ వేరుగా చూడం ఆ కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు Bah, ఎంత మంచి మాట అండి ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడిగేది ఇదే కదా ఇది కూడా చేయలేమా అంటున్నాడు దేవుడు ఇది పక్కన పెట్టి దేవా నీకు రెండు గొర్రెలు దద్దాం అనుకున్నానయ్యా అందుకనే మందిరానికి రాలేకపోయా ఎందుకనమ్మా రెండు గొర్రెలు కొనాలంటే ఆదివారం కూడా పని చేయాల్సి వచ్చింది ప్రభువా నా సన్నిధిని విడిచిపెట్టి గొర్రెలు చేస్తావు అన్న చర్చికి పలాన జావాలనుకుంటున్నా అందుకని డబ్బులు లేవు ఆరాధన మానుకొని పనికిపోయా ఏం చేయాలనమ్మా మందిరం లేదో తెచ్చిందంట నీ ప్రేమరైతే కానీ దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి చేసి ఇదిగా అర్థమైందా అంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు ఏంటి ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు ఆలకించుడి ఆలకించండి యెహోవా పట్టణమాకు చాలు చాలు కాబట్టి తీర్పు గొప్పదా కనికరం గొప్పదా పండ్ల గారు అది శిక్ష గొప్పదా కనికరం గొప్పదా కనికరం గొప్పది నువ్వు ఇచ్చే గొర్రెలు గొప్ప నువ్వు గొప్ప దేవుడికి ఫాతిమా సిస్టర్ ఉంది ఫాతిమా సిస్టర్ పిల్లలు గొప్ప పిల్లలు ఇచ్చేది గొప్ప ఆ వాళ్ళ అమ్మాయి మన బాగలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మగాడి జరిగినట్టు తిరిగింది మామూలుగా తిరగల గుంటూరు వెళ్ళొచ్చి వాళ్ళ పాపం మందులకి ఆ దాన్ని బట్టి ఫాతిమా సిస్టర్కి పిల్లలు అంటే ఇష్టం కానీ వాళ్ళు తెచ్చిచ్చేది కాదు అది లోకంలో వాళ్ళు చేసేది అరే అమెరికా నుండి వస్తానా ఏమీ తేకపోతే మా అమ్మ మా నాన్న ఏమనుకుంటారు అమెరికాలో లక్షల లక్షలు సంపాదించి పలాన్ని దాలేదు అనుకుంటారు కాబట్టి మా అమ్మ మా నాన్నకి ఏం కొనకపోదాం అంటాడు భార్యని వాళ్ళు తేలేదు అనుకుంటారు కాబట్టి కొనకపోతాడు అది కాదు మా నాన్నకి ఏది అవసరమో కొడుకు ముందుగానే తెలుసుకొని ఉండాలి మా అమ్మకి ఏది అవసరమో ముందుగానే తెలుసుకొని ఉండాలి వాళ్ళు అడిగితే అమ్మనేది కాదు అడగకుండానే ఏముండాలి అడగకుండాలి మనదమ్ములు అప్పుడప్పుడు అంటా ఉంటారు అరే నాన్నకి మనం ఒక పని చేద్దాం అనుకున్నాం ఆ కోరిక తీరకుండా నేను చనిపోయాడరా అనుకుంటా ఉంటాం అప్పుడప్పుడు అది ఒక వెలితిగా ఉండేది ఇప్పుడు కూడా అది గుర్తొస్తా ఉండదు అప్పుడప్పుడు ఏంటి అంటే బుల్లెట్ కొని పెట్టాలని మాకు కోరిక మా నాన్నకి
ఏ కోరిక? బుల్లెట్ కొని పెట్టాలండి. బుల్లెట్ మీద మా నాన్న తిరుగుతుంటే చూడాలి. ఎందుకంటే భారీగా ఉంటాడు, తెల్లగాను భారీగా మనిషి మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా చనిపోయి చాలా సంవత్సరాలైనా అందరూ అంటా ఉంటారబ్బా మీ నాన్న మామూలుగా ఉన్నాడు రా నాయన అంటారు. గట్టిగాను బాగా ఇదిగా ఉంటాడు, తెల్లగా నాన్న విషయం పట్టతల ఇదిగా ఉంటాడు. ఆ భారీ విగ్రహానికి ఆ బుల్లెట్ ఉంటే ఎంత బాగుంటుందా అనుకునేవాడు. బైక్ మీద వెళ్తుంటే ఆయన ఇదికి అనేది కాదు. కానీ ఏం జరిగింది, మా నాన్న అడగలే అరే నేను బుల్లెట్ మీద తిరగలరా అని. ఆయన అలా బుల్లెట్ మీద వెళ్తుంటే చూడాలని కోరిక మా నలుగురు అన్నదమ్ముల ఏమైపోయింది, తీరిందా? చనిపోయాడు. అందుకే బ్రతుకున్నప్పుడే మనకి ప్రతిదీ కూడా ఏం చేయాలి, చేయాలి బ్రతుకున్నప్పుడే. చనిపోయినాకేమైనా చేయగలవా? చనిపోయినాకేమైనా చేయగలవా? ఏమీ చేయలేదు. మరి ఎప్పుడైనా తల్లికైనా తండ్రికైనా చివరికి దేవుడికైనా సరే ఎప్పుడు చేయగలవు? బ్రతుకున్నప్పుడు చేయగలవు. చనిపోయినాక ముందుగానే ఏం చేస్తాం? నానా నీకు అది చేయాలనుకున్నాం, నీకు ఇది చేయాలనుకున్నాం, కాబట్టి ఏం చేయలేకపోయాం? అది కాదు, అదే అది కాదు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, ప్రసంగి గ్రంథంలో బ్రతుకున్నప్పుడు ఏదైనా చేయండి అంటానికి గుర్తుగా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ఈ మాట చదువుకొని ముగించుకో. 9వ అధ్యాయం 4 నుండి చదవండి. పేజీ నెంబర్ 560 ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికి ఉండు వారితో, ఈ మాట జాగ్రత్తగా అంటే ముగించుకున్నాం, బ్రతికి ఉండు వారితో కలిసి కలిసి మెలిసి కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. ఎవరితో? కలిసి మెలిసి ఉన్నవారు, బ్రతికుండు వాళ్ళతో. మీకు అర్థమైందా? ఫాతిమా సిస్టర్ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, బ్రతికే ఉంది. ఆమెకేం చేయాలనుకుంటారు? ఇప్పుడే చేయాలి. చంచమ సిస్టర్ ఉంది, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలి? ఇప్పుడే చేయాలి. కళావతి సిస్టర్ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఏం చేయాలనుకున్నారో ఇప్పుడే చేయాలి. కొండల గారు, కొండల గారి భార్య ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా అమ్మ మా నాన్నకి ఏం కావాలో ఇప్పుడే చేయాలి. చనిపోయినాక అలాగే దేవుడు కూడా మనం ఇప్పుడే చేయాలి. ఏది చేసినా మనం చనిపోయినాక పాతాళంలో ఏముండదు, అక్కడ జ్ఞానం ఉండదు, దేవుడే మన దగ్గరికి కనపడ కూడా కనపడదు. మన స్థలం వేరు, ఆయన స్థలం వేరు. కాబట్టి దేవుడికి చేసిన, తల్లిదండ్రులకు చేసిన, భార్యకి చేసిన, పిల్లలకి చేసిన, అసలు ఏది చేయాలనుకున్నా కానీ బ్రతుకున్నప్పుడు మాత్రమే చేయాలి. అందుకని చెబుతాడు, బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. ఆశను ఎప్పుడు తీర్చుకోవాలి? చనిపోయారనా? అబ్రాహ్ములు మా నాన్నకి పలానా చేద్దాం అనుకున్నాం, మా నాన్న లేడంటే అప్పుడు నేనేమంటా నాగరాజు ప్రసాద్ ఉన్నప్పుడు ఏం చేశారయ్యా? అవును కదా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఒక మంచి సూపర్ మాట అన్నాడు తర్వాత మాట, సచ్చిన సింహం అంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అన్నాడు. మీకేం అర్థం చెప్పండి, సచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలని? సింహమే చచ్చిపోయింది, ఏమైనా చేయగలదా? సింహాన్ని చూసి ఏమన్నా భయపడతారు చనిపోయాక? కుక్క మేలు, ఎందుకని? అది బ్రతుకుంది, ఏదైనా చేయొచ్చు. కుక్క అయినా సరే బ్రతుకుంటే కుక్కగా అవకాశం ఉంది, సింహం అయినా చచ్చిపోతే సింహానికి కూడా ఏం లేదనమాట, అవకాశం లేదనమాట, అవకాశం లేదు. కానీ దేవుడు మనకేం చేస్తున్నాడు ఈరోజు, మీరు బ్రతుకున్నారు, మీకు అవకాశం ఉంది. మీ కనికరం ఎలా ఉంది? మీ కనికరం ఎలా ఉంది? తీర్పు తీర్చే విషయంలో మన కనికరం ఎలా ఉంది? తీర్పు కనికరాన్ని మించి అతిశయపడి, కాబట్టి తీర్పు గొప్పదా కనికరం గొప్పదా? కనికరం గొప్పదే. కనికరాన్ని బట్టి మనం ప్రేమించబడతాం కానీ తీర్పుని బట్టి కాదు. తీర్పుని బట్టి కానీ మొన్న అతను భార్య గురించి ఫోన్ చేసి అడిగాడు, అన్న ఇది ఇది ఏం చేయమంటావు ఏం చేయమంటావు?
నేను చెప్పా కరికరం చెప్ప అన్న నేను ఎట్టాగైతే చేయను అన్నాడు. చేయకపోతే నష్టపోయేది నువ్వే నీ భార్య కాదని చెప్పి అంత తప్పు చేస్తుంటే నువ్వు ఇట్టకుండా అంటావేంటి? నువ్వు బాగుపడాలి, ఫ్యూచర్లో నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్లోనైనా సరే నీ భార్య స్థిరంగా ఉండాలి అంటే నేను చెప్పినట్టు లేదన్నా వదిలేస్తావని అంటావా? దాని ప్రతిఫలం అనిపించేది నువ్వే. ఎందుకని? నువ్వు పురుషుడివి, ఇంటి బాధ్యత, కనికరించే బాధ్యత, సహించే బాధ్యత, భరించే బాధ్యత ఎవరిది? పురుషుడిది. నేను భరించను అంటే ఇంకో కామ వస్తుంది, ఇంకో పెళ్లి చేసుకుంటావు మళ్ళీ అయితే అది కాదు. కనికరం ఉండాలి. కనికరం ఉంటే అప్పుడు అందుకని దేవుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే కనికరము తీర్పుని మించి అతిశయపడింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కూడా మనం ఆదివారం ఆదివారం దేవుడు ఎక్కువ ఎందుకు కోరుకుంటున్నాం? ఆయన కనికరాన్ని బట్టి. ఏమ అవునా కదా? కనికరాన్ని బట్టి. ఒక తండ్రికి కనికరం ఉంటే కొడుకులు గుండెల్లో పెట్టుకుంటారు తండ్రిని. ఒక తల్లికి కనికరం ఉంటే కొడుకులు కూతుళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. ఈరోజు ప్రపంచాన్ని అంతా కూడా యేసు ప్రభుని నమ్మకపోయినా యేసు ప్రభు గొప్పడని ఎందుకంటున్నారు తెలుసా? కనికరం కలిగి బతికాడు కాబట్టి. శత్రువులు సైతం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎగర వీళ్ళని క్షమించు అన్నాడు. అంటే అయ్యా నన్ను చంపినందుకు వీళ్ళని శిక్షించు అనలా, కనికరం చూపించాడు. సిలువ మీద కూడా చంపిన వాళ్ళ మీద కనికరం చూపించాడు. అదే యేసు ప్రభు అదే సిలువ మీద తండ్రి వీళ్ళు నన్ను చంపినందుకు శిక్షించు అంటే ఈరోజు ఎంత గొప్పగా చెప్పుకుంటావా? క్షమించు అన్నాడు కాబట్టి ఆ కనికరం మమ్మల్ని మనల్ని ఏం చేసింది? ప్రభావితం చేసింది. మేము కూడా ఇలా ఉండాలి అని స్టెఫన్ గారు ఉన్నారు, రాళ్ళతో పట్టి చంపారు. తండ్రి నన్ను చంపిన నేరం వీళ్ళ మీద మోపొద్దు అని ప్రార్థించి మరి రాళ్ల దెబ్బలు తిని కూడా చనిపోబోయే ముందు మోకాలేసి ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి నన్ను చంపిన నేరం వీళ్ళ మీద మోపొద్దు, వీళ్ళని క్షమించు అన్నాడు. అంటే తీర్పు తీర్చవచ్చు ధర్మశాస్త్ర ప్రకారం. స్టెఫన్ గారు కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం తీయొచ్చు, తీయమని అడగవచ్చు స్టెఫన్ గారు ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ ఏం చేశాడు? కనికరం చూపించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? కనికరం చూపించాడు. భక్తులందరూ ఏం చేశారు? కనికరం చూపించారు. మరి మనం ఏం చేయాలి? కనికరం చూపించాలి, కనికరం చూపించాలి. అందుకని మీరు కనికరం కలిగి ఉండి కనికరమైన తీర్పు తీర్చితే అది మంచిది అంటారు. ఎంత గొప్ప, ఎంత ప్రేమను దూరం చేసుకోగలవా? ఇంత ప్రేమని దూరం చేయించుకోగలవా? ఏమా ఎవరి ప్రేమ గొప్ప? దేవుడి ప్రేమ గొప్పదా? మనకు కనపడే వాళ్ళ ప్రేమ గొప్పదా? వీళ్ళ ప్రేమ గొప్పదే కాదన్నట్ల. కానీ ఆ ప్రేమ ముందు ఈ ప్రేమ సరిపోదన్నమాట. అందుకని నిజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి గురించి లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ఆలోచిస్తే మనకే తెలియకుండా కళ్ళం నీళ్ళు తిరిగింది, మీకు తెలుసలేదు. నిజంగా ఆలోచిస్తే మనకే తెలియకుండా ఏడుకొచ్చింది. ఒంటరిగా కూర్చొని ఏడవాలనిపిస్తుంది ప్రార్థనలో. ఎందుకని? ఆయన నీతి అంత గొప్పది, ఆయన నిజాయితీ అంత గొప్పది, ఆయన కనికరం అంత గొప్పది, ఆయన జాలి అంత గొప్పది. ఆ జాలి మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. లేదంటే యోగు గ్రంథం 34 అధ్యాయంలో చెప్పాడు, నాకు కానీ నా స్వభావాన్ని కాసేపు పక్కన పెట్టానంటే ఏమన్నాడు తెలుసా? నా ఉచ్ఛ్వాస నిశ్వాసలను నేను ఆపేస్తే ఈ ప్రపంచంలో గాలి నాటితే చాలు. దేవుడు ఏమన్నాడు తెలుసా? యోగ గ్రంథం 34 అధ్యాయంలో, నేను వీళ్ళందరినీ చంపాలనుకుంటే నాలో కనికరం లేదనుకొని కాసేపు నేను అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? గాలి నాపేస్తాను అన్నాడు. అంతే, గాలి నాపితే ఎంతమంది చచ్చిపోతారమ్మా? భూమి మీద మనిషి అనేవాళ్ళే చిన్న లాజిక్ అది, చిన్న పాయింట్. దేవుడు చంపాలని కూడా గాలి ఆపుతాడు అంతే. కానీ ఆయన చేతుల్లో అధికారం ఉండి కూడా ఎలాంటి పాపం చేసినా గాలిని విసరింపజేస్తున్నాడు. ఎందుకని? బతకాలి వాడు, బతకాలి వాడు. చావు దేవి స్థితికి వచ్చినా సరే మారి మనసు పొందాలి. దేవుడు మనలాంటి వాడు, అదే మనకే ఆ స్వభావం ఉంటే గాలిని వెంటనే ఏం చేస్తావు? తక్కువ ఆపేస్తావు. కానీ ఆయన నా స్వభావానికి విరుద్ధంగా నేనేది చెయ్యను అన్నాడు.
ఇప్పుడు మన స్వభావం కూడా ఏ స్వభావం అయిపోవాలి? దేవుని స్వభావం అయిపోవాలి. అవునా కదా? కాబట్టి తీర్పు కంటే కలికరం గొప్పది. కాబట్టి ఆ కలికరం కలిగి మనల్ని ఏం చేయమన్నాడు? బతకమన్నాడు. మరి అలాంటి కలికరం కలిగి ఉండేవాళ్ళుగా మీ అందరూ కూడా గణవాక్యాన్ని విడిచిపెట్టకుండా మరి కలికరాన్ని మనసులో పెట్టుకొని బ్రతకాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. తర్వాత కార్యక్రమం వెళ్ళదు.